అందరికీ నమస్కారం అండి. యాక్చువల్లీ టైం చాలా ఎక్కువైంది, తక్కువ మాట్లాడాలి, కానీ డైరెక్టర్గా నేను మాట్లాడాలి తప్పదు. ముందుగా అందరికీ నమస్కారం అండి. ఎక్కడెక్కడి నుంచో గుండెల నిండా అభిమానంతో ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలి అని వచ్చిన మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులందరికీ, అలాగే ఈ కార్యక్రమాన్ని టీవీ ముందు కూర్చొని చూస్తున్న తెలుగు ప్రేక్షకులకి, విశాఖపట్నం వాసులకి, ఈ కార్యక్రమాన్ని పెద్ద మనసు చేసుకుని ఆశీర్వదించడానికి వచ్చిన రాజకీయ ప్రముఖులకి, సినిమా ప్రముఖులందరికీ, అలాగే విశిష్ట అతిథి, ఈ కార్యక్రమమే కాదు ఏ కార్యక్రమానికి వెళ్ళినా సరే పెద్ద మనసుతో ఆశీర్వదించే చిరంజీవి గారికి, అందరికీ నా కృతజ్ఞత తెలియజేస్తూ ముందుగా ఈ ఆడియో ముందు ఆల్రెడీ మీ ముందుకు వచ్చేసిందండి. పెద్ద సక్సెస్, అది అందరూ అంగీకరించిన విషయమే. ఈ ఆడియో ఇంత పెద్ద సక్సెస్ అవడానికి కారణం మెయిన్ మా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు. సో అతనికి నా కృతజ్ఞత తెలియజేస్తూ, అలాగే ఈ సినిమాకి మంచి ఆర్ఆర్ కూడా ఇచ్చారండి ఆయన. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ నేను ఆల్రెడీ చూశాను, సెకండ్ హాఫ్ మిక్సింగ్లో ఉన్నాం. సో తను ఏమి ఇచ్చాడు అనేది తెలుసు, రేపు మీరు స్క్రీన్ మీద చూస్తారు ఆ విషయం. ఇక ముఖ్యంగా సరైనోడు, ఈ సినిమా గురించి చెప్పాలంటే ఈ సినిమాని అరవింద్ గారు నా భుజాల మీద పెట్టారండి. తప్పకుండా నా ప్రయత్నం శాయశక్తుల ఒక సినిమాని ఒక మంచి సినిమాగా, అంటే ఏదో కొత్తగా తీసాం ఇరగ తీసాం ఇవన్నీ కాదండి, ఒక మంచి సినిమా మాత్రం తీసాం, దానికి నా బాధ్యత ఎంత ఉందో నా శాయశక్తుల నేను ప్రయత్నించానని చెప్పి చెప్తున్నాను. అలాగే ఈ సినిమా ఏంటయ్యా అంటే న్యాయం నాలుగు కాళ్ళ మీద నిలబడాలి, అన్యాయానికి అసలు కాళ్ళే ఉండకూడదు అనే ఒక సొసైటీ మీద ఒక అద్భుతమైన గ్రిప్ ఉన్న కుర్రోడి కథే ఈ సినిమా. అది రేపు మీరు చూస్తారు ఎలా ఉంటుంది ఏంటి వాట్ ఈజ్ వాట్ అనేది. దానికి నాకు అన్ని విధాలా సహకరించిన మెయిన్ నా రెండు కళ్ళలాంటి నా కెమెరామెన్, అలాగే నాతో పాటు ఎప్పుడూ ట్రావెల్ చేస్తూ నాతో ఉండే నా బ్రెయిన్ను పంచుకునే రైటర్ రత్నం గారు, అలాగే నాకు సహకరించిన గోపీమోహన్ అండ్ రాజసింహ, అలాగే నా టీం మొత్తం ఏ టు జెడ్ అంటే నా ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్ అండ్ సురేష్, మిగతా నా ప్రొడక్షన్ టీం మొత్తం ఇందాక అరవింద్ గారు పరిచయం చేశారండి, ఆ టీం కానీ, అలాగే నా లైట్ ఆఫీసర్స్ దగ్గర నుంచి మమ్మల్ని సేఫ్గా తీసుకెళ్లే డ్రైవర్స్ వరకు అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. ఇక ముఖ్యంగా గీత ఆర్ట్స్, దాన్ని ఎంతోమంది చెప్పారండి గీత ఆర్ట్స్ గురించి మాట్లాడే అంత వయసు అనుభవం నాకు లేదు, కానీ ఒక మహానుభావుడి చేతుల మీదుగా స్థాపించబడిన ఆ సంస్థలో, ఆ సంస్థ గురించి ఒక చిన్న విషయం చెప్పాల్సింది ఏంటంటే, నేను గుంటూరు డెస్క్లో ఈనాడులో పనిచేశాను, ఈనాడుకు విలేకరిగా కొంతకాలం పనిచేశానండి. అలా పనిచేసి నేను రామోజీరావు గారి చేతుల మీదుగా బెస్ట్ డైరెక్టర్గా అవార్డు తీసుకున్నాను. అలాగే అన్నయ్య సినిమాకి అంటే సాయిరామ్ ఆర్ట్స్ గీతా ఆర్ట్స్ ప్రజెన్స్లో ఇదే సంస్థలో నేను ఒక అసోసియేట్ డైరెక్టర్గా పనిచేశాను. మళ్ళీ అదే సంస్థలో ఈరోజు నేను డైరెక్టర్గా చేయడం అనేది నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. గీత ఆర్ట్స్ మెయిన్, నేను దాని గురించి ఇంకా ఏవీలో చూసామండి, ఆయన చెప్పారు ఎంతో ఇది చేశాం. ముఖ్యంగా చెప్పాల్సింది అరవింద్ గారి గురించి అండి. అంటే ఒక అన్ని రంగాల మీద అద్భుతమైన అవగాహన ఉన్న ఒక మంచి వ్యక్తితో నేను పనిచేశానండి, చాలా నేర్చుకున్నాను. ఈ సినిమాకి ఆయన ఎంత పెట్టారు, ఏం చేశారు, ఏంటి వాట్ ఈజ్ వాట్ అనేది రేపు మీరు సెల్యులాయిడ్ మీదే చూడాలి. అలాగే ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ గురించి చెప్పానండి, ఆర్టిస్టులు మెయిన్ శ్రీకాంత్ బాబాయ్ క్యారెక్టర్ చేశాడండి. తను ఒకటే తెలుసు, తనకి ఎక్కడికి వెళ్ళినా ఒక మంచి చేయాలి, మంచిగా చేసుకుని వెళ్ళిపోవాలి, ఆ సినిమా మంచిగా ఉండాలి, మన పరిసరాలన్నీ బాగుండాలి అని కోరుకునే ఒక పాజిటివ్ పర్సన్తో నేను పనిచేశాను, చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నానండి. అలాగే నా హీరోయిన్స్, మీరు రేపు సినిమా చూసిన తర్వాత చెప్తారండి, రకుల్ ప్రీత్ సింగ్ ఇందాక తను చెప్పిందంటే నా లుక్ చాలా కొత్తగా చూపించారు అని చెప్పిందండి. ఇట్స్ ట్రూ, ఇప్పటి వరకు రకుల్ ప్రీత్ సింగ్ని ఒక క్యారెక్టర్లో చూశారు, నేను ఇచ్చిన దీనిలో కూడా మీకు ఒకటే చూపించాను, ఒకవైపే చూపించాను, రెండో వైపు చూపించలేదండి.
తనని రేపు మీరు చూసిన తర్వాత చెప్తారంటే ఒక అమ్మాయి, ఈ అమ్మాయి మా ఇంట్లో అమ్మాయి అని ఫీల్ అయ్యేలా ఉంటుంది. అలాగే క్యాథరిన్ కూడా ఒక మంచి క్యారెక్టర్, అంటే ఎమ్మెల్యే క్యారెక్టర్ చేసింది, రివీల్ అయిపోయింది, చెప్పడంలో తప్పులేదు. ఆ క్యారెక్టర్ ఆ అమ్మాయి తప్ప ఇంకా ఎవరు యాప్ట్ కాదు లా ఉంటుందండి. అలాగే బ్లాక్ బస్టర్, నాకు ఇష్టమైన ఆర్టిస్ట్ అండి, మన హీరోయిన్ అంజలి. బట్ నాకు ఆ అమ్మాయితో పని చేయడానికి సరైన అవకాశం ఎక్కడ రాలేదు. ఇందులో మాత్రం ఒక మంచి సిచ్యువేషన్ల వైజ్ వచ్చే ఒక సాంగ్ అమ్మాయి స్పెషల్ సాంగ్కి ఆ అమ్మాయి చేయాల్సిన అవసరం వచ్చింది, ఆ అమ్మాయి చేసిందండి. వీళ్ళందరూ చాలా 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 మంచి వ్యక్తులు, చాలా వాళ్ళతో పనిచేయడం అనేది నాకు చాలా హ్యాపీ. అట్ ది సేమ్ టైం ఒక హీరోని కరెక్ట్గా మనం ప్రొజెక్ట్ చేయాలి, ఆ హీరోని కరెక్ట్గా అతను బలం తెలియాలంటే బాల్ గాల్లోకి సిలితే ఏముండదండి, బలమైన బాల్ ఉండాలి, కోట్టే బౌన్స్ అయ్యి వస్తుంది. అది కావాలి అంటే ఎదురు పర్ఫెక్ట్గా నిలబడగలిగే ఒక డి అంటే డి అనగలిగే ఒక విలన్ ఉండాలి. విలన్ ఆర్ ఏదైనా అన్నయండి, అది ఆ ప్రాసెస్లో వెతికే ప్రాసెస్లో ముందు అనుకున్న తర్వాత ఆది పిన్సెట్టి గారి గురించి రావడం జరిగిందండి. అరవింద్ గారి దగ్గరికి వెళ్ళి సార్ ఇది ఆది పిన్సెట్టి చేస్తే బాగుంటుందండి. ఆయన శాఖ ఏమైనా రవిరాజ పిన్సెట్టి నాకు బెస్ట్ ఫ్రెండు, అతనేమో హీరో, ఆ కుర్రోడు హీరో, తమిళ్లో చేస్తున్నాడు, ఆ కుర్రోడిని తీసుకొచ్చి ఎలా ఇచ్చేస్తాము అని అంటే ఆలోచించండి సార్, మనకు హీరో బలంగా ఉండడం కాదండి, హీరో కన్నా బలమైన వాడు ఉన్నప్పుడే తంతే ఆడియన్స్ ఎంజాయ్ చేస్తాడు, కొడితే ఆడియన్స్ ఎంజాయ్ చేస్తాడు తప్ప, లేదంటే మనకి ఇది రాదండి. అట్ ది సేమ్ టైం అతనికి ఇక్కడ అంత రెప్యుటేషన్ లేదు కదా అనంటే కరెక్టేనయ్యా, అతను మంచి ఆర్టిస్టు, బాగుంటాడు, అన్నిటికీ పనికొస్తాడు, కానీ నిజంగానే తెలుగులో అతనికి అంత ఇంకా గుర్తింపు రాలేదు. ఈ సినిమా ద్వారా అయితే మాత్రం గ్యారంటీ అతనికి గుర్తింపు వస్తుంది. కానీ నా ఫ్రెండ్కి నేను ఫోన్ చేసి ఎలా అడగాలి, రవిరాజ నాకు నీ కొడుకుని విలన్గా పంపించు అని చెప్పి అడిగితే బాగుంటుందా అన్నారు. సార్ ఓ పని చేయండి సార్, మీరు ఫోన్ చేసి ఆదిని అడగండి, గ్యారంటీ మీకున్న రిలేషన్ ఇచ్చా, నేను చెయ్యను అండు, అంకుల్ నేను కథ వింటాను అంటాడు ఎగ్గొట్టడానికి, గ్యారంటీ ఆ మాట అంటాడు. ఆ మాట అనిన తర్వాత నాతో కథ చెప్పించండి, నేను మాట్లాడతాను అని అంటే యాజ్ ఇట్ ఈజ్ ఆయన ఫోన్ చేశారండి. ఫోన్ చేస్తే సేమ్ డైలాగ్, అంకుల్ నేను కథ వింటాను అన్నారు. కరెక్ట్ అనే వింటానన్నారు అన్నాడు. సరే సార్ పిలిపించండి, వచ్చారు. 25 నిమిషాలు ఓన్లీ నేను నేరేట్ చేశానండి. 25 నిమిషాలు నేరేట్ చేసిన తర్వాత ఈ క్యారెక్టర్ నేను చేస్తున్నాను సార్, నాకు అసలు హీరోతో విలన్తో సంబంధం లేదు, నాకు ఇదే మెయిన్, ఈ క్యారెక్టరే మెయిన్ అని చెప్పి యాక్సెప్ట్ చేసి ఈ సినిమా చేశారండి. నిజంగా తను అప్రిషియేట్ చేయాలి. అట్ ది సేమ్ టైం ఈ విషయంలో నేను ఎందుకు ఇంత మాట్లాడానంటేనండి, మెయిన్ అప్రిషియేట్ చేయాల్సింది అరవింద్ గారిని. నిజమయ్యా ఒక కుర్రోడు బాగుంటాడు, డెఫినెట్లీ ఆ కుర్రోడికి మంచి ఇది ఉంది, ఫ్యూచర్ ఉంది, కానీ తెలుగులో అతనికి అంత ఇది లేదు కాబట్టి అతన్ని జనంలో తీసుకెళ్తే బాగుంటుంది, మా రవిరేజ కూడా హ్యాపీ ఫీల్ అవుతాడని చెప్పి చెప్పాడు చూడండి సార్, చాలా గ్రేట్. అందుకని నాకు అరవింద్ గారంటే నాకు చాలా ఇష్టం. అలాగే ఈ సినిమాలో చేసిన ప్రతి వాళ్ళు, అంటే సాయి కుమార్ గారి దగ్గర నుంచి, మన పృథ్వీ ఉన్నాడు పృథ్వీ దగ్గర నుంచి, జీవి దగ్గర నుంచి, మొత్తం అందరూ ప్రతి ఒక్కళ్ళు చాలా అద్భుతంగా చేశారండి. ఎవరి గురించి నా మాట్లాడకపోతే మాత్రం క్షమించండి, ఎందుకంటే టైం లేదు. అట్ ది సేమ్ టైం ఇక నేను మాట్లాడాల్సింది నా హీరో బన్నీ. సరైనోడు, నేను ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటేనండి, నాకు బాగా గుర్తు, గంగోత్రి అయిపోయిన తర్వాత ఫస్ట్ కథ నేనే చెప్పాను, బాబు నేను ఇది చేస్తాను సంవత్సరం ఇది అని చెప్పి నేను కథ చెప్పాను, అదే భద్ర. ఆ టైంలో తను ఆర్యా ఉంది. అట్ ది సేమ్ టైం నేను ఇంత బలమైన కథ ఈ టైంలోనే చేస్తే లవర్ బాయ్ లుక్ పోతుందేమో అని చెప్పి, కానీ డైరెక్టర్ గారు ఒక మంచి కథ చెప్పారు, మీకు ఏ రోజు ఏ హెల్ప్ కావాలన్నా నేనుంటాను అని చెప్పి, నాకు ఉంటాను కాదు, దిల్రాజు గారికి ఫోన్ చేసి తనే తీసుకొని వెళ్ళి నాకు నువ్వు కథ చెప్పించి వెంటనే అడ్వాన్స్ ఇప్పించి నన్ను డైరెక్టర్ అవ్వడానికి సగం కారణమైంది తనేనండి. సో ఆ విషయం నేను ఈ స్టేజ్ మీద చెప్పడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను నేను, ఎందుకంటే చేసిన మేలు ఏ రోజు మర్చిపోకూడదు అండి, మనం ఏ స్టేజ్లో ఉన్నా ఎలా ఉన్నా పొరపాటును కూడా మర్చిపోకూడదు. అలాగే తన గురించి ఇంకొకటే చెప్పగలను, రెండు మాటలే చెప్పగలనండి, ప్రతిభ దేవుడు ఇస్తాడు, వినయంగా ఉండు, కీర్తి మనుషులు ఇస్తారు, జాగ్రత్తగా ఉండు, నిలబెట్టుకో, ఈ రెండు తెలిసి నడిచేవాడే బన్నీ. అట్ ది సేమ్ టైం బన్నీ గురించి ఇంకొక మాట చెప్పాలండి, బేసిక్గా
నేను ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కాను. బన్నీ అసలు కాడు. కృషి కషి ఇజ్ ఈక్వల్డ్ బన్నీ. ఇది మాత్రం నేను గుండెమే చేసుకొని చెప్పగలను. తప్పకుండా తను ఎప్పుడు అలానే ఉంటాడు. నేను ఇంకా ఇంకా మంచి సినిమాలు తనతో గీత ఆర్ట్స్లో నేను చాలా రెస్పెక్ట్గా ఫీల్ అయ్యే అరవింద్ గారి సంస్థలో నేను పనిచేయాలని చెప్పి కోరుకుంటున్నానండి. ఇక ముఖ్యంగా ఈరోజు నేను చెప్పాల్సింది విశిష్ట అతిథి చిరంజీవి గారి గురించి అండి. ఒకే ఒక్క మాట నేను వెళ్ళిపోతాను. నేను ఇదే గీత ఆర్ట్స్లో అన్నయ్య సినిమాకి అసోసియేట్గా చేశానండి. ఆ సినిమాలో నా అనుభవాలు, ఆయనతో నేను చేసిన ట్రావెల్, ఆ ట్రావెల్ తర్వాతే నేను డైరెక్టర్ అయ్యానండి. భద్రాక తర్వాతే నేను డైరెక్టర్ అయ్యాను. అలాగే ఆయన గురించి ఒకే ఒక మాట చెప్తానండి. చెప్పాలి అంటే ఒక చిన్న చినుకుల అంటే ఒక చిన్న చినుకులా స్టార్ట్ అయిన సినీ ఆయన సినీ ప్రస్థానం, ఒక చిన్న చినుకులా స్టార్ట్ అయిన సినీ ప్రస్థానం ఈరోజు విశాఖపట్నంలో గంభీరంగా కనిపిస్తున్న ఈ సముద్రం అంతా ఎదిగిందండి. సో ఆయన నుంచి మనం అది ఇది నేనేదో కొటేషన్ చెప్పట్లేదు, స్ఫూర్తి. బన్నీ కావచ్చు, శిరీష్ కావచ్చు, ఆది కావచ్చు, నేను కావచ్చు, లేదంటే ఎదిగే ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా సరే ఆ స్ఫూర్తిని తీసుకొని ముందుకు నడవాలని కోరుకుంటున్నాను. అలాంటి మంచి వ్యక్తితో నాకు నేను సినిమా పనిచేసి ఉండడం, ఆయనతో ఈ మంచి ఆయనతో కలిసి నడిచి ఉండడం ఇది ఎంతో నేను చాలా గర్వంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. అలాగే అలాగే ఆనందంతో ఉరకలు తీస్తున్న ఈ అలలకు వెలగట్టలేము. అలాగే అభిమానంతో ఉర్రతలుగుతూ మమ్మల్ని ముందుకు నెడుతున్న మీ అభిమానానికి వెలగట్టలేము. ఒక మంచి సినిమా తీసి మీ ముందుకు తీసుకొచ్చి తప్ప. సో ఇప్పుడు చెప్తున్నానండి ఆ సరైన గురించి ఒక్క మాట మీ అభిమానులకి మొత్తానికి ఒక్కటి మాత్రం చెప్పగలను. గుండె మీద చేసుకొని ఈ సినిమా చూడండి. థ్యాంక్ యూ. మీ బోయపాటి. ఎనీ టైమ్ ఎనీవేర్ ఎనీ బడీ.